హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజు వచ్చేసి టొమాటో కోసం కొన్ని ఉపయోగాలు అయితే మీకు చెప్పబోతున్నా సో టమాటో అంటేనే మనకి కూరలో టేస్ట్ వస్తుంది లేకపోతే కలర్ వస్తుంది లేకపోతే రుచి వస్తుంది అని చెప్పేసి అని మనం ఎక్కువగా టమాటోల్ని యూస్ చేస్తాం బట్ ఇవన్నీ పక్కన పెడితే టమోటాల వల్ల మామూలుగా లేవు హెల్త్ బెనిఫిట్స్ అవి కానీ తెలిసా అంటే పచ్చగానే తినేస్తారు అన్నమాట సో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ టమాటాల కోసం మీకోసం ఒక టెన్ పాయింట్స్ అయితే చెప్తాను సో మనం టమాటోస్ అంటే ఎక్కువ టమోటో రసమను లేకపోతే కూరల్లో ఎక్కువ గ్రేవీస్ వస్తాయను లేకపోతే కలర్ బాగుంటుందనో లేకపోతే రుచి బాగుంటుందను అని చెప్పేసి అని కూరలు వరకు మాత్రమే ఈ టమోటాల్ని అంకితం చేసేస్తున్నాం కానీ టమోటా ఒక వెజిటేబుల్ కాదు ఇది ఒక ఫ్రూట్ అని ఎవరికీ తెలియదు సో చాలా మంది దీన్ని సలాడ్స్లో యాడ్ చేసుకొని తింటారు ఎందుకంటే దీని ఉపయోగాలు తెలిసిన వాళ్ళైతే కంపల్సరిగా సలాడ్స్లో యూజ్ చేస్తారు పచ్చిగా తింటారు చాలా చాలా మంచిది దీని వల్ల సో ముందుగా కొన్ని విషయాలు మీతో షేర్ చేయబోతున్నా సో అసలు టమోటాలు అసలు ఎందుకు వాడతారు టమోటాలు నిన్నటం మొన్నటి దాకా రేటు మామూలుగా లేదు రెండు వందలు మూడు దాకా అమ్మింది సో ఇప్పుడు ప్రజెంట్ టుడే రేట్ వచ్చేసి మనకి కిలో ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ చాలా రేట్ తగ్గింది నిజంగా మన అదృష్టం ఎందుకంటే ఇంట్లో ఏ కూర లేకపోయినా టమాటా పండు ఉంటే చాలు ఏదో పచ్చడి చేసుకుని ఏదో చేసుకుని అయితే మనకి వంట కంప్లీట్ అయిపోతుంది కదా సో మరి అలాంటి టమాటా వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముందుగా అవి ఏంటి అనుకుంటే ముందుగా టమాటాలో మనకు మంచి కాల్షియం దొరుకుతుంది సో దానివల్ల ఏంటంటే కాన్సిస్ కాన్స్టిపేషన్ సమస్యలు అంటే మలబద్ధకం లాంటి సమస్యల నుంచి మనం బయటపడతాం అందుకనే టమాటాని పేస్ట్ చేసుకొని వేసుకుంటే మనకి ఏంటంటే పైన అనేది మనకి కూరల్లో కలుస్తుంది మామూలు ముక్కలుగా చేసాం అనుకోండి ఫ్రై చేసేటప్పుడు ఆ తొక్క అనేది వేరైపోయి పిల్లలు కూడా తినరు మనం పెద్దవాళ్ళు కూడా నమిలి ఊసేస్తూ ఉంటాం అండ్ ఇంకో విషయం ఏంటంటే టమాటాలోని సి విటమిన్ ఎక్కువ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా మంచి ఇమ్యూనిటీ పెరిగి మన తిన్న ఫుడ్ ఏదైనా సరే బేగా డైజెషన్ అయ్యి మళ్ళీ ఆకలి పెంచే గుణాన్ని కలిగిస్తుంది తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే బేబీ ఫార్మేషన్ కి ఈ టమాటా పళ్ళు చాలా ఉపయోగపడతాయి సో ఎవరైనా ప్రెగ్నెంట్గా గా ఉండేలా ఉంటే మటుకు రోజు ఒక చిన్న సైజ్ టమాటా పండుని మటుకు తినండి అండ్ ఇందులో మనకి మెగ్నీషియం కాల్షియం ఇలాంటివి చాలా దొరుకుతాయి అన్నమాట సో ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు హ్యాపీగా అండ్ కళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు బాగా పండిన టమాటా పాలు తినడం వల్ల ఏంటి అని అంటే మనకి సి విటమిన్ ఎక్కువ దొరుకుతుంది తర్వాత ఇమ్యూనిటీ ఫంక్షన్ చాలా బాగా జరుగుతుంది మన బాడీకి ఇచ్చిస్తుంది అండ్ ఏసీ విటమిన్ ఇందులో ఎక్కువగా దొరుకుతుంది తర్వాత అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా బెస్ట్ సొల్యూషన్ అది సో స్కిన్ కూడా చాలా ఉపయోగపడుతుంది అండ్ ఈ టమాటో జ్యూస్ని కొద్దిగా హనీలో పిండేసుకొని కొద్దిగా రసం కానీ ఫేస్కి అప్లై చేశారంటే స్కిన్ మీద ట్యాన్ అది పోతుంది అండ్ పింపుల్స్ ఉన్న వాళ్ళైతే వర్రిపిండి యాడ్ చేసి మనకి ప్యాక్ ప్యాక్లా వేసుకుని ఉంటే పింపుల్స్ కూడా తగ్గుతాయి అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళైతే పిండి యూజ్ చేయండి అండ్ దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్కి మంచి లేయర్ అనేది ఫామ్ అవుతుంది మీరు టమాటాని హెల్త్ స్కిన్ పరంగా చాలా బాగా యూస్ చేయచ్చు అండ్ టమాటా పచ్చి ఫ్రూట్ అంటే పండింది కుక్ చేయకుండా గానీ తిన్నట్టుకైతే బీపీతో బాధపడుతున్న వారికి కూడా ఈ టమాటా పండు చాలా మంచిది బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేస్తుంది అండ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అండ్ ఐరన్ లెవెల్స్ కూడా పెంచుతుంది బాడీకి చిన్న వయసులోనే స్కిన్ ముడతలు పడిపోయిన వారికి కూడా ఆ సమస్య నుంచి బయటపడొచ్చు ఈ టమాటాలు తినడం వల్ల అండ్ వండేటప్పుడు బాగా ఫ్రై చేసి కాకుండా కొద్దిగా పచ్చగా ఉండేలా చూసుకోండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను సో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి